వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? 2 సంవత్సరాలు ఏంటంటే ఇంకో 30 సంవత్సరాలు పూర్తయినా కానీ జగన్ గారే సీఎం, తాత స్థాయికి వచ్చేంత వరకు జగన్ గారు పీఎం. ఇప్పుడు జగన్ మామ అయ్యాడు ఏంటి, రేపు తాత కూడా అవుతాడు. జగన్ అన్న, జగన్ మామ, జగన్ తాత అవుతాడు. ఆయనే సీఎం అప్పటి వరకు, దాంట్లో తిరగలేదండి. ఎందుకంటే ఆయన పాలన అలా ఉంది. పేదలకు ఏదయ్యా అంటే ఫ్యాన్ గుర్తు జగన్ గారు పాలన. ఈ రెండేనండి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మఒడి అవని, రైతు భరోసా అవని, చేయూత, ఆసరా పథకాలు ఎలా ఉన్నాయి? జనాలకి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది? సంక్షేమ ఫలాలు అందబట్టే కార్పొరేషన్లో కానీ పంచాయతీలో కానీ ఏమంటే వీటన్నింటిలో కూడా ఆ రకంగా వచ్చింది. అందరికీ జనాలకి బాగా లబ్ధి చేకూరుతుంది. జగన్ పేదల కళ నెరవేర్చిన వ్యక్తి ఎవరై అంటే జగనే, ఏకైక వ్యక్తి జగనే. ఎందుకంటే ఇళ్ళు కొనుక్కోలేని కట్టుకోలేని పరిస్థితుల్లో కళ నెరవేరదు అనుకున్న సమయంలో జగన్ గారు సీఎం అవ్వగానే చేసింది మాట ఇచ్చి నిలుపుకున్న వ్యక్తి జగన్ గారు. దాని ప్రతిపక్షాలు అంటున్న మాట ఏంటంటే ఇలా అధిక మొత్తంలో డబ్బులు పంచడం, 70 వేల కోట్లు 60 వేల కోట్లు డబ్బులు పంచితే జనాల్ని సోమరిపోతుల్ని చేయడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గురుగింజ సామెతలాగా ఉంటుందండి. వాళ్ళు పెట్టారుగా సంక్షేమ ఫలాలు, పేరుకి మాత్రమే పెట్టారు. ఈడుని చేతకాల ఇవాళ జగన్ గారు వచ్చారు, ఇవ్వగలుగుతున్నారు. చెప్పిన పరంగా మాట పరంగా నెరవేర్చుకుంటున్నారు. ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అంతేగాని ఇవన్నీ చేసుకొని పడుతుంది చేతకారు మాట్లాడినాయి. వాళ్ళకి చేతకాని వాళ్ళు 100 అంటారు. అవన్నీ పట్టించుకోవాలి అవసరం లేదండి జగన్ గారికి. జగన్ గారి పాలన బాగుందండి, చాలా వరకు బాగుంది. అమరావతి రైతుల ఉద్యమం ఇంకా ఉన్నా సరే గుంటూరు కార్పొరేషన్ అవ్వని, విజయవాడ కార్పొరేషన్ అవ్వని వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది, తన ఆధిక్యతను స్పష్టంగా కనబరిచింది. ఎలా చూస్తారు దీన్ని? ఎలా చూసేది ఏముందండి, ఆయన పాలన బాగుంది, జనాలు మెచ్చుకుంటున్నారు కాబట్టే. అక్కడ కూడా పంచాయతీ గెలిచింది. కార్పొరేషన్ ఇక్కడ కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్ తీసేయండి, తుళ్ళు సచివాలయం ఉన్న ఏరియాలో, అమరావతి ఏరియాలో పంచాయతీ కూడా గెలిచింది. గెలవలేదంటారా? అక్కడ కూడా వచ్చినాయి కాబట్టే కదండి. జనాల పాలన బాగుందనే కదా జగన్ గారికి వేసింది ఓటు. వాళ్ళు కావాలని చేస్తున్నారండి. అది అక్కడ స్థానికంగా కొంతమందిని రెచ్చగొట్టి కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి చేపించే కార్యక్రమాలు అవన్నీ అవి కంటిన్యూ సాగుతూ ఉంటాయి. అంతే, డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు, వెళ్ళి అవి సాగుతాయి. అంతే, పాలన గురించి మాట్లాడే హక్కు అధికారం వాళ్ళకి లేదండి. వాళ్ళు మాట్లాడగలదు కూడా ఆ విషయంలో. జగన్ గారి పాలన బాగుంది, పేదవాడికి అందుబాటులో ఉంటున్నాయి ప్రతిది కూడా. ఇవాళ వాలంటీర్ చేసే వ్యవస్థ కూడా బాగుంది కాబట్టి ఆ రకంగా ఇదైంది. అయితే గ్రామ పంచాయతీలు అవ్వని, నగర పంచాయతీలు ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసిందన్న దానికి టీడీపీ ఏం విమర్శిస్తుందంటే అధికార పార్టీ వాళ్ళు తమ బలగాన్ని ఉపయోగించారు, సంక్షేమ పథకాల్ని రద్దు చేస్తాము, అలాగే ఓటు వేయకపోతే జనాలకి సంక్షేమం అనేది లేకుండా చేస్తాము అని చెప్పేసి రిగ్గింగ్ చేశారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఈ చేతకాని మాట్లాడే చేతకాని వాళ్ళు కొంత మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకోని అవసరం లేదండి జగన్ గారికి, జగన్ గారి పాలనకు కానీ. ఏమండి, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేయటం చేతకాల పేదలకి ఏమి. ఇప్పుడు చేస్తున్నారు సంక్షేమ ఫలాల విషయంలో కానీ దేనికైనా కానీ ఆయన ముందుగా చెప్పిన దానికి నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. అంతేగాని అప్పుడు ఈవీఎంలు పెట్టి ఏడిచారు అప్పుడు. మరి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ వచ్చింది, ఏం మాట అంటారండి? ఏదో ఒకటి అనాలి కాబట్టి, పార్టీ అనాలి కాబట్టి అంటాం తప్పితే ఏమీ లేదండి. జగన్ గారి పాలన ఒకళ్ళు పక్క రాష్ట్రాలే మన ఏపీఎంగా చూస్తున్నారు. ఏంటి విషయం ఏంటని అందరూ ఎలా చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఏంటన్నా చూసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా వీళ్ళకి తెలియట్లేదంటే పెద్ద సీనియర్ నాయకులు వాళ్ళంతా చెప్పాలా మా బోటల వాళ్ళకి? గ్రామ వాలంటీర్లు అవని, సచివాలయ వ్యవస్థ అవని ఎలా ఉన్నాయి పనితీరు? అంటే గ్రామ వాలంటీర్లు ఇళ్ళగా ప్రతి ఇంటికి తిరుగుతున్నారా? తిరుగుతున్నారండి. ఎక్కడో ఒకటి రెండు ఉంటాయి కానండి, అందరూ బాగుందండి. వాళ్ళు బాగుండబట్టే పార్టీ ఈ స్థాయిలో ఉందండి. వాళ్ళు సచివాలయ వాలంటీర్లు కానీ గ్రామ వాలంటీర్లు కానీ బాగా చేయబట్టి వాళ్ళ పార్టీ కూడా ఈ స్థాయికి ఉంది. అన్నీ సక్రమంగా అందుతున్నాయి. కరోనా టైంలో వాళ్ళు చేసిన పనులే కానీ మళ్ళీ ఇప్పుడు చేస్తున్న రైస్ కానీ పెన్షన్లు కానీ తెల్లారి గట్టీలు అందుతున్నాయి. అంటే వాళ్ళ బయట ఎండలో వచ్చి నుంచుకునే పరిస్థితి లేదు కదండి. చంద్రబాబు గవర్నమెంట్లో పాపం గంటలు వేసి ఉండేవాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా. ఇవాళ ఆ పరిస్థితి లేదుగా. పెద్దవాళ్ళు అంత సంతోషంగా ఇంటికాడ కూర్చొని రాగాలి, 1వ తారీఖు రాగాలో తీసుకుంటున్నారు. 1 గంటలేటు అటు ఇటు 6 నుంచే బిగిన్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అయితే విజయవాడలో స్థానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అవ్వని, లేకపోతే దేవినేని అవినాష్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఎలా చూస్తున్నారు, ప్రజల సమస్యల్ని పట్టించుకుంటున్నారా స్థానిక నాయకులు? పట్టించుకుంటున్నారండి. పట్టించుకోకుండా ఎందుకుంటారండి? ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు జగన్ గారు ఊరుకోవట్లేదు కదా సార్. కార్పొరేషన్లు అన్నీ ఏదన్నా పోయిందంటే మీకు బాగోదని కూడా వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి జగన్ గారు. ఎమ్మెల్యేలు అందరికి, ఇన్ఛార్జీలందరికీ, ఇన్ఛార్జీలే కాదండి ఎమ్మెల్యేలైనా సరే, ఎవరైనా ఏ స్థాయి ఉన్నా కానీ సందుకు తిరిగి ఇంటింటికి డోర్కి తిరిగి ఓట్లు అడిగారు. ఎమ్మెల్యే స్థాయి నుంచి కూడా కిందకు వచ్చి ఓట్లు అడిగారుగా, ప్రతి విషయం పట్టించుకుంటున్నారుగా. లేకుంటే ఆ రోజే మొహం మీద అడిగేవాళ్ళుగా. అంటే ఆ పరిస్థితి లేదనే కదండి, ఇక్కడ పట్టించుకుంటున్నారనే కదా అందరూ ఓట్లు వేసింది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి
వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎలా చూస్తారు అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం స్పష్టంగా తెలియజేస్తుంది? ఏమండి చాతకానికి మాట్లాడి, ఇదే నిదర్శనం. నిన్న జరిగిన ప్రతిష్టకు తీసుకోలేదు ఆ కార్పొరేషన్లను, మున్సిపాలిటీలని మళ్ళీ వాళ్ళు సపరేట్గా దానికి తీసుకుంటారా ఏంటండి? అది కరెక్ట్ కాదు. అది అక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తుందండి. జగన్ గారు ఇచ్చిన సంక్షేమ ఫలాల గురించి కానీ ఇంకోటి కానీ ఆయన కనకాడకుండా అక్కడ కూడా ఆయనే గెలుస్తారు. జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది అంటారు? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ ఇలానే ఉంటుంది అంటారా? ఇలాగే ఉంటుందండి. అక్కడ కూడా జగన్ గారు క్లీన్ చిట్ చేసుకొచ్చేస్తారండి, దాంట్లో సమస్య లేదు. తెలంగాణలో వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టడం జరిగింది, కొత్త పార్టీ పేరు కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఎలా చూస్తారు అంటే ఇక్కడ అన్న అధికారంలోకి ఎలాగైతే వచ్చారో అక్కడ షర్మిల గారు ఇలానే అధికారాన్ని తీసుకొచ్చే స్థాయి ఉంటుంది అంటారా? పక్క రాష్ట్రం గురించి మాకు అంతగా తెలియదండి. షర్మిల గారు కూడా అక్కడ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. రాజశేఖర్ గారు బిడ్డగా అది అంతగా చెప్పలేము. పరిపాలన ఎలా ఉంది? ఈ రాష్ట్రంలో రోడ్లు ఎంత చక్కగా ఉన్నాయో పరిపాలన చక్కగా ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలా? అమ్మఒడి అవని ఎంతసేపు పిల్లవాడిని చిన్న వయసులోనే ఎత్తుకోవాలి. కాలేజీ వయసు వచ్చిన తర్వాత ఎత్తుకుని మొయలేం. వాడికి వాడు సంపాదించుకునే మార్గం చూపించాలి, అది అభివృద్ధి అంటారు. ఎంతకాలం మీరు భిక్ష వేసి జనాల్ని జోగొడతాం? అభివృద్ధి ఏది? ఏదన్నా ఫ్యాక్టరీస్ కానీ ఏమన్నా కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ వస్తే ఉద్యోగం దొరుకుద్ది, వాడందరూ వాడు బ్రతుకుతాడు. నువ్వు ఎంతకాలం పెడతావు అమ్మఒడని నాన్నజేబు అని? అమ్మఒడిలో వేస్తున్నావు, నాన్నజేబు కొట్టేస్తున్నాడు మందుతో. 1200 రూపాయలకు వచ్చిన ఇసుక ట్రాక్టరు 8500కి అమ్మారు 20 నెలల నుంచి. అభివృద్ధి అది? ఈ రోజున మంచిలోని 180 రూపాయలు 200కి వెళ్ళింది, అభివృద్ధే. క్వశ్చన్ చేసిన వాళ్ళని జైల్లో పెట్టడం, అదేమని అడిగే స్పృహ కోల్పోయారు ప్రజలు. కాబట్టి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినా చాలు, నాకు వస్తుంది కదా అని బతుకుతున్నారు అంతే. అవతలోడు ఏమైపోయినా మనకు అనవసరం, రాష్ట్రం ఏమైపోయినా మనకు అనవసరం. అది పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఇద్దరు, ఆయన 36 రూపాయలు, ఈయన 30 రూపాయలు, 66 రూపాయలు, 100 రూపాయలు 60 పోతే 34, 3 రూపాయలు 360 డీలర్ కమిషను. యాక్చువల్గా అసలు వినియోగదారుడు రావాల్సింది ఎంత ఎంత పడుతుంది? 36 రూపాయల్లో 34 రూపాయల్లో 3 రూపాయలు పోతే 30 రూపాయలు యాక్చువల్ రేటు. ఇన్నిసార్లు 20-30 సార్లు పెంచాడు మోడీ నాయకత్వంలో. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా స్థిరంగా ఉన్నా ఇక్కడ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి రోజుకోసారి. ఇంటర్నేషనల్ మార్కెట్ని బేస్ చేసుకుని ఇక్కడ ఆయిల్ తగ్గడం పెరగడం ఉంటుందని చెప్పి చెప్పారు, కానీ ఏ రోజున తగ్గల? 20 నెలల కాలంలో ఏ రోజున ఏ ధర తగ్గల? అంత చక్కగా ఉన్నాయి ఈ రెండు పరిపాలనలు కూడా. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, అడుగు తిని బాగుంది. థ్యాంక్ యూ.